సో ఆత్మహత్యలు పక్కన పెడితే హత్యలు, మానభంగాలు చాలా టీనేజ్లోనే, 16 సంవత్సరాలు కూడా వాళ్ళకు ఉండదు, కానీ వాళ్ళు చేసే దుర్మార్గాలు ఇక అంత ప్రమాదంగా ఉంటాయి. అటువంటి మనం అనేకం ఇంకా సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో రోజు చూస్తూనే ఉన్నాం. సో వారికి అనేక శిక్షలు వేస్తున్నా కూడా అయినా కూడా అప్డేట్ కావట్లేదు. అంటే ఎందుకు అంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు? ఒకటి, ఇప్పుడు బయలాజికల్గా మెడిసిన్ పరంగా కూడా జన్మ వచ్చినప్పుడు పిల్లలకి తల్లి ఆ గర్భావస్థ డ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ టైంలో ఆవిడ ఎటువంటి మానసిక స్థితిని అండర్గో అయ్యిందనే దాన్ని బట్టి ఒక ఇన్ఫ్లుయెన్స్ చైల్డ్ మీద ఉంటుంది, చైల్డ్ బర్త్ మీద ఖచ్చితంగా ఉంటుంది. నేను మామూలుగా కాదు, అది ఏ రోజైతే మన వాళ్ళు తెలుసుకుంటారో అసలు సగం దుర్మార్గ ప్రవృత్తి పిల్లలు అంటే హైపర్ టెన్సివ్, హైపర్ యాక్టివ్. నాకు అర్థం కాదండి, అంటే బయాలజికల్ అంటే పుట్టిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్త్రీ, నేను 9 నెలల పాటు ఏడిచి గొడవలు అయ్యి నాకు, నేను మా నిద్ర లేక నాకు, నేను ఒక అగ్రెసివ్ యాటిట్యూడ్తో ఉన్నాననుకోండి, ఓకే, ఆ లోపల బిడ్డ కూడా తద్వారా అంత అగ్రెసివ్ యాటిట్యూడ్, రెస్ట్లెస్నెస్ బిడ్డకు వచ్చేస్తుంది. ఇది ముందు కనిపెట్టి ఫస్ట్, ఇది స్త్రీలందరూ దయచేసి తెలుసుకోవాలి. ఇది మరి బీదరికంగా ఉన్న బీద ఇంటి కుటుంబం ఆడవాళ్ళు చూస్తారో చూడరో నాకు తెలియదు, కానీ డబ్బులున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు దీంతో సంబంధం లేదు. ప్రెగ్నెన్సీ ఇస్ వన్ అండ్ సేమ్ ఫర్ ఎవ్రీ ఉమెన్. ద ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ త్రూ అ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఒక శాంతియుతమైన వాతావరణంలో ముందు 9 నెలలు గడవాలి. అదే ప్రహ్లాదుడి కథ. ఓకే, అంత రాక్షసుడికి పుట్టినా ఆవిడ గురుకులంలో మునీశ్వరుడి స్థానంలో ఉండింది కాబట్టి ఆ పిల్లవాడు అంత ప్రశాంతంగా పుట్టాడు. రాక్షసుడు కొడుకైనా మా డిఎన్ఆర్ఏ అంత స్ట్రాంగ్ ఉన్నా కూడా, అంటే కొంతవరకు మనము పిల్లలని కామ్ అండ్ కూల్ యాటిట్యూడ్తో ఫస్ట్ కనచ్చు. అండ్ మీకు ఫస్ట్ ఒక బేసిక్ ప్రాబ్లంలో తగ్గింది కదా. ఆ తర్వాత ఎటువంటి వాళ్ళైనా ఒక తల్లి కనిపెడుతుంది, పిల్లవాడు కానీ అమ్మాయి కానీ ఇటువంటి ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళకు ఉన్నాయా లేదా, హింసా ప్రవృత్తి వీళ్ళకు ఉందా లేదా, వీళ్ళు ఎలా మనతో మాట్లాడుతున్నారు, ఇవి కొన్ని డిజార్డర్స్. ఇది కనిపెట్టి తల్లిదండ్రులు చాలా మటుకు వీటిని దాచేయాలని చూస్తారు. దాచకూడదు, వీళ్ళని వెంటనే రిక్వైర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఎవరైతే సైకియాట్రిస్ట్ ఉన్నారో, సైకాలజిస్టులు ఉన్నారో, ముందు సైకాలజిస్ట్కి తీసుకెళ్ళాలి, వాళ్ళని మాట్లాడించాలి. వీళ్ళతోటి మాట్లాడించి అసలు ఏంటి, వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎందుకు వాళ్ళ బిహేవియర్, ఇప్పుడు మనం మామూలుగా తెలిసిపోతుంది కదా ఏదో కొంచెం తేడా ఉంది పిల్లల్లో, కొంచెం తేడా ఉంది అని. సరే వీళ్ళు కూడా సైకియాట్రిస్ట్లు కూడా ఎలా తేరానంటే అదో పెద్ద రోగం కింద చూస్తారు, అది రోగం కాదు, అది లిటిల్ డిజార్డర్, లిటిల్ చేంజ్ ఫ్రమ్ ఏ రెగ్యులర్ థింగ్. ఇప్పుడు మనకి జ్వరం వస్తే మన డిజార్డరే కదా, తుమ్మితే తగ్గితే డిజార్డరే కదా, అలా అది కూడా ఒక రకమైన స్వల్పమైన అనారోగ్యం చిన్నతనంలో ఉన్నప్పుడే. అది కనిపెట్టి యు షుడ్ గో ఫర్ ఏ సైకాలజిస్ట్ టు అండర్స్టాండ్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, జీవన విధానంలో మార్పులు కానీ తల్లిదండ్రుల ప్రవర్తనలో విషయాలు కానీ నేర్పిస్తారు. ఇది మూడోది, ఆ ఇంట్లో స్త్రీ హింసపడుతుంటే, మీరు ఎప్పుడైనా చూడండి ఏ ఇంట్లో అయితే స్త్రీ హింసించబడి ఉంటుందో ఆ ఇంట్లో మగపిల్లలు ఎప్పుడు దుర్మార్గంగా తయారవుతారు. అది ఒక కక్ష వాళ్ళకి, సమాజం మీద, తండ్రి మీద, మగవాడి మీద కక్ష. ఒకళ్ళు దయతో పెరుగుతారు, అయ్యో మా అమ్మకి ఇట్లయింది కాబట్టి ఇంకో స్త్రీ ఇలా అవ్వకూడదని, ఒకళ్ళు సమాజం మీద కక్షతో పెరుగుతారు. సో బిహైండ్ ఎవ్రీ క్రిమినల్ దేర్ విల్ బి ఎ స్టోరీ, యు నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. వై అ చైల్డ్ టర్న్డ్ ఇన్ టు అ క్రిమినల్, అది మనం తెలుసుకోగలిగిన నాడు మనం ఇన్ని జైళ్లల్లో వేస్తే కూడా అది తెలుసుకునే ఉద్దేశము సిస్టమ్కి ఉండాలి, దానికి కౌన్సిలింగ్స్ జరగాలి. నెక్స్ట్, ఇప్పుడు ఈ పిల్లలందరూ ఉంటారు, మనం ఏం చేస్తున్నాం వీళ్ళని, సింపుల్గా 17 ఇయర్స్కి ఎవరైనా రేప్ చేస్తే జువెనైల్ ప్రిజన్లో వేసి 18 ఇయర్స్కి వాడిని విడుదల చేస్తున్నాడు. దాని అర్థం ఏంటి, వాడికి ఆ సంవత్సరంలో వాడు ఏమన్నా తెలిసేసుకున్నాడు ఆల్రెడీ, వాడు మృగం కాదా సమాజానికి, ఎలా వదలగలమన్న సమాజంలో వదలకూడదు వీళ్ళని. దీనికి గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ అటాచ్ టు జైల్ ప్రమైసెస్లలో ఎక్కడన్నా పెట్టి వాళ్ళని ఇంకొంతకాలం అక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళని పెట్టాలి అండర్ దర్ సూపర్విజన్, ప్లస్
సమాజంలో చాలామంది సోషల్ వర్కర్స్ ఉన్నారు, ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ దెమ్. గవర్నమెంట్ ముందుకు రావాలి నాయన, ఇటువంటి ప్రజలు ఏం చేయగలుగుతాం మనం? ఓ సలహా ఇవ్వగలుగుతాం? గవర్నమెంట్ షుడ్ కమ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్. అలాంటి రేపులు మర్డర్లు చేసిన వాడిని వెంటనే టక్కును సమాజంలో వదిలేస్తే వాడికి తెలియదుగా సమాజంతో ఎలా బతకాలి? మొన్నటి వరకు వాడు ఎవరి మధ్యలో పెరిగాడు? ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఎవరి మధ్యలో శిక్షణ అనుభవించాడు? వాడు లాంటి కొన్ని 100 మందికి మధ్యలో శిక్షణ అనుభవించాడు. నువ్వు తీసుకొచ్చి మళ్ళీ ఎవరి మధ్యలో వేస్తున్నావు? సామాన్య జనజీవన మధ్యలో వేస్తున్నావు. వాడు ఎలా బతకాలి? అది వేరే లాంగ్వేజ్, అది వేరే ప్రవృత్తి. ఆడ జైల్లో మీకు ఆడపిల్లలు ఉండరు, జైల్లో ఫ్యామిలీస్ ఉండవు, వాడి మైండ్ వేరే రకంగా ట్యూన్ అయ్యి ఉంది. సో వాడికి ఇంకొక కపుల్ ఆఫ్ ఇయర్స్ వాడిని నువ్వు ట్రైన్ చేయాలి సోషల్ లైఫ్కి. వాడికి ఒక పని ఇప్పించాలి అక్కడ. యు షుడ్ ట్రైన్ దెమ్ ఆన్ సమ్ వర్క్, హెల్ప్ దెమ్ ఎస్టాబ్లిష్ మానిటరీలీ బై దెమ్సెల్స్. వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలగాలి. సమాజం అంటే ఏంటో నేర్పించాలి, అప్పుడు సమాజంలోకి వదలాలి. మీకు ఈ మధ్యలో ఇంటర్మీడియట్ ఫేజ్ ఎక్కడుంది అసలు మీకు? లేదు. మరి మీరు డైరెక్ట్గా ఇప్పుడు మీరు అన్నారు మృగాలు అయితే మృగాలు, మృగం మరి మృగాన్ని సమాజం వదులుతున్న వాళ్ళు ఎవరు? సో గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ ఆన్ దిస్. ఆలోచించి ఈ మధ్యలో ఈ మధ్యలో ఉండే ఒక ఫేజ్ని దీన్ని పెడితే ఆటోమేటిక్గా వీళ్ళు ఇందులో ట్యూన్ అయ్యి అటుపడతారు. అలాగే అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా డైరెక్ట్ జైళ్ళలో వేయకూడదు వీళ్ళని. ఎందుకు? వీళ్ళు జైల్లో ర్యాగింగ్ అయిపోతుంది, వీళ్ళకి బులీ చేస్తారు వీళ్ళని జైళ్ళల్లో. అప్పుడు కూడా ఒక మధ్యలో ఒక స్థానంలో పెట్టి సైకలాజికల్గా వీళ్ళని ట్రీట్ చేసి స్టెబిలైజ్ చేసి జైలుకు పంపించాలి. ఈ బాధ్యత రావాలి ప్రభుత్వానికి, రావాలి ఈ బాధ్యత. జైల్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు థింక్ అబౌట్ దిస్.